హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నా. మన లైఫ్ లో ప్రతి ఒక్కరం మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ని అమ్మ ఆర్ నాన్న, లేకపోతే మన సిబ్లింగ్ మహా అయితే వైఫ్ కి కానీ ఇస్తూ ఉంటాం. కానీ మనకే తెలియకుండా మన లైఫ్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది లేదా మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఒకరున్నారు, వాళ్ళే ఫ్రెండ్స్. మీ లైఫ్ లో మీరైతే ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం నా ఫ్రెండ్స్ కే ఇస్తున్నా. నేను మాత్రమే కాదండి, మనలో ప్రతి ఒక్కరం మనకి తెలియకుండానే అందరికన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ని ఫ్రెండ్స్ కే ఇస్తున్నాం. ఎందుకంటే మనని మనలాగా చూసుకునే ఒకటే ఒక పర్సన్ ఫ్రెండ్స్. మన లైఫ్ లో ఫ్యామిలీతో గడిపే టైం కన్నా ఎక్కువ టైం ని ఫ్రెండ్స్ తోనే గడిపేస్తూ ఉంటాం. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో కాదు, ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మనల్ని అర్థం చేసుకునే ఒకే ఒక్కరు ఫ్రెండ్స్. మన స్కూల్ డేస్ లో బలపాల షేరింగ్ నుండి బీర్ పీపాల షేరింగ్ వరకు, అలాగే కాలేజ్ డేస్ లో బంక్ కొట్టడం నుండి కట్టే కాలే వరకు మనకి తోడుండేది ఫ్రెండ్స్ మాత్రమే. మన లైఫ్ లో మనకి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఏ ఫీలింగ్ వచ్చినా మనం ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకునేది ఫ్రెండ్స్ తో మాత్రమే. నా ఒపీనియన్ లో అయితే ఒక పర్సన్ ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళ లైఫ్ లో అస్సలు పోగొట్టుకోకూడని పెద్ద ప్రాపర్టీ ఏంటైనా ఉంది అంటే అది ఫ్రెండ్షిప్ మాత్రమే. చాలా చోట్ల మనం వింటూనే ఉంటాం మంచి ఫ్రెండ్స్ చేసుకోవాలి, మంచి ఫ్రెండ్స్ చేసుకోవాలి అని. కానీ ఫ్రెండ్ అంటేనే మంచి, చెడు అనేది ఫ్రెండ్షిప్ లో ఉండదు, అది మనం చూసే వేలో మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్యాడ్ సిచ్యువేషన్ అంటూ వచ్చిందంటే మనకు తోడుగా ఉండేవాడే ఫ్రెండ్. నా లైఫ్ లో ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా నన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించే దోస్తులు నన్ను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. దట్స్ ద పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ అనేవాడు లేకుంటే మనకు లైఫ్ అనేదే లేనట్టే. అమ్మ నాన్న గురువు దైవం ఇంతమంది కలిసిన ఫ్రెండ్ లేని లోటును మాత్రం ఎప్పటికీ తీర్చలేరు. మన లైఫ్ లో మనం అడగకుండానే మనకు దేవుడిచ్చిన గొప్ప వరం ఫ్రెండ్షిప్. సో ఎవ్రీవన్, నెవర్ లూజ్ ఎ ఫ్రెండ్ హూ కేర్స్ మోర్ అబౌట్ యూ మోర్ దాన్ యువర్ సెల్ఫ్. ఫైనల్లీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోకూడని ఒక విషయాన్ని అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే పేరెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళని మాత్రం మనం ఎప్పుడూ వదులుకోకూడదు. మన లైఫ్లో మనల్ని ఈ ప్రపంచానికి తీసుకొచ్చిన ఫస్ట్ ఫ్రెండ్ అమ్మ, అలాగే మనల్ని ఈ ప్రపంచానికి చూపించే సెకండ్ ఫ్రెండ్ నాన్న. సో వీళ్ళని మాత్రం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. నా ఈ వీడియోని నా ప్రతి ఒక్క ఫ్రెండ్కి డెడికేట్ చేస్తూ నా లైఫ్లో వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేస్తున్నా. అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ లైఫ్లో వాళ్ళెంత ఇంపార్టెంటో తెలియజేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.